రామ్ గోపాల్ వర్మ, సెల్వరాఘవన్, డేవిడ్ ఫించర్ ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ ఎంతో మందికి ఫేవరెట్ మూవీ గాడ్ ఫాదర్. సినిమాల్లో పనిచేసే ఆస్పైరింగ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ దగ్గర నుండి ప్రపంచంలో సినిమాల్ని ప్రేమించే ఫిల్మ్ లవర్స్ వరకు ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ది గాడ్ ఫాదర్. ఐఎండిబిలో బెస్ట్ 250 మూవీస్ లిస్ట్లో షాషింక్ రిడెంప్షన్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఈ గాడ్ ఫాదర్ మూవీ. సో ఇలా ఒక లెజెండరీ స్టేటస్ ఉన్న గాడ్ ఫాదర్ కథ ఏంటి, ఆ కథలో ఉండే థీమ్స్ అండ్ ఫిలాసఫీ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీరు గనక గాడ్ ఫాదర్ చూడకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, సినిమా చూసి ఈ వీడియోని రిఫర్ చేయండి. అండ్ చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్, వీడియో టైటిల్ స్టోరీ థీమ్స్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ గాడ్ ఫాదర్ పార్ట్ 1. ముందుగా అసలు గాడ్ ఫాదర్ బేసిక్ ప్రెమిస్ ఏంటో చెప్తాను. అమెరికాలోని న్యూయార్క్లో ఉండే ఒక ఇటాలియన్ మాఫియా ఫ్యామిలీ స్టోరీయే గాడ్ ఫాదర్ సినిమా. ఈ ఫ్యామిలీకి డాన్ వీటో కోర్లియోని హెడ్, ఈయన్నే గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. ఇతని వైఫ్ పేరు కార్మెలా. ఈ మాఫియా కపుల్కి నలుగురు పిల్లలు ఉంటారు. వాళ్ళే చిన్న కొడుకు మైఖేల్, పెద్ద కొడుకులు సానీ అండ్ ఫ్రీడో, అలాగే కూతురు పేరు కానీ. ఈ నలుగురు కాకుండా గాడ్ ఫాదర్ పెంచిన మరో కొడుకు పేరు టామ్ హేగన్. గాడ్ ఫాదర్ సినిమా మాఫియాకి సంబంధించినటువంటి క్రైమ్ డ్రామా అయినా సరే కోర్ లెవెల్లో ఇదొక ఫ్యామిలీ డ్రామా. సో గాడ్ ఫాదర్తో పాటు తన ఐదుగురు పిల్లలు స్టోరీలో ముఖ్యమైన పాత్రల్ని పోషిస్తారు. ముఖ్యంగా మైఖేల్ కార్లియోని ఈ గాడ్ ఫాదర్ సినిమాలో హీరో లాంటి వాడు. ఇతను లవ్ చేసే అమ్మాయి పేరు కే ఆడమ్స్. ఇకపోతే గాడ్ ఫాదర్ ఫస్ట్ పార్ట్లో ఫ్యామిలీతో పాటు ముఖ్యమైన కొన్ని పాత్రలు ఏంటో చూద్దాం. పీటర్ క్లెమెన్జా, ఇతను గాడ్ ఫాదర్కి రైట్ హ్యాండ్ లాంటి వాడు, వీటో కార్లియోనికి నమ్మకస్తుడు, క్లోజ్ ఫ్రెండ్ కూడా. అలాగే సినిమాలో కార్లియోని ఫ్యామిలీతో పాటు మరో మాఫియా ఫ్యామిలీ కూడా న్యూయార్క్లో దందా నడుపుతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీకి హెడ్ ఎమిలియో బార్జిని. ఇతను గాడ్ ఫాదర్ లాగే ఒక మాఫియా లీడర్. ఇలా కార్లియోని ఫ్యామిలీ చుట్టూ వాళ్ళని కాపాడే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని చంపడానికి చూసే విలన్స్ కూడా ఉంటారు. ఇప్పుడు అసలు మెయిన్ స్టోరీ ఏంటో చూద్దాం. స్టోరీ ఆఫ్ గాడ్ ఫాదర్ 1. ఎగ్జాజరేట్ చేసి ఎక్కువగా చెప్తున్నట్టు ఉంటుందేమో కానీ కేవలం గాడ్ ఫాదర్ ఓపెనింగ్ సీన్ గురించే ఒక సపరేట్ వీడియో చేయొచ్చు. అంత అరెస్టింగ్గా, బ్రిలియంట్గా ఈ సినిమాని ఓపెన్ చేశారు డైరెక్టర్ కొప్పాలా. బ్లాక్ స్క్రీన్ మీద ఐ బిలీవ్ ఇన్ అమెరికా అని ఒక వాయిస్ వినిపిస్తుంది. కట్ చేస్తే మొహన్ తప్ప మిగిలిందంతా డార్క్నెస్తో నిండిపోయి ఉన్న ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ గార్డెన్ విల్లిస్ ఈ ఒక్క షాట్తో సినిమాకి లైటింగ్ ఎలా చేయొచ్చో ఒక బైబిల్ని రాశారు. దాదాపుగా 2.5 నిమిషాల పాటు కెమెరాని స్లోగా జూమ్అవుట్ చేసి అట్మాస్ఫియర్ని, కథలో ఉండే థీమ్ని ఎస్టాబ్లిష్ చేయడం ఫిల్మ్ మేకింగ్లో నిజంగా మాస్టర్ క్లాస్ అనుకోవచ్చు. గాడ్ ఫాదర్ ఎందుకు గ్రేట్ అనడానికి ఈ ఓపెనింగ్ సీన్ మీకు మంచి రీజన్ ఇస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ ఓపెనింగ్ సీన్ ఏంటంటే, ఒక పక్క గాడ్ ఫాదర్ కూతురు కానీ వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది, ఇంకో పక్క డాన్ కార్లియోని ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ని వింటూ ఉంటాడు. బాణసేరా అనే అతను గాడ్ ఫాదర్ హెల్ప్ కోసం వస్తాడు. తన కూతుర్ని కొంతమంది గాయపరిచారని, వాళ్ళకి బుద్ధి చెప్పమని అడుగుతాడు. డాన్ కార్లియోని అంటాడు, ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉండి నీకు అవసరం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మాత్రం దగ్గరికి వచ్చి సాయం అడుగుతున్నావు అంటాడు. చివరికి బాన్సేరాకి సాయం చేస్తాను అని, తనకు కావాల్సిందేంటో తర్వాత అడుగుతానని చెప్తాడు గాడ్ ఫాదర్. సో ఈ మీటింగ్ ఫినిష్ అవుతుంది. ఈ సీన్లో గాడ్ ఫాదర్ క్యారెక్టరైజేషన్ అనేది మనకి అర్థమవుతుంది. చేసేది ఇల్లీగల్ పనైనా సరే న్యాయానికి, ముఖ్యంగా నమ్మకానికి వాల్యూ ఇచ్చే మనిషి డాన్ వీటో కార్లియోని అలియాస్ గాడ్ ఫాదర్. నెక్స్ట్ సీన్ కానీ వెడ్డింగ్ సెలబ్రేషన్. ఫ్యామిలీ అంతా గ్రూప్ ఫోటో దిగడానికి గ్యాదర్ అవుతారు. కానీ చిన్న కొడుకు మైఖేల్ రాలేదని గాడ్ ఫాదర్ ఫోటో వద్దంటాడు. మైఖేల్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ వెడ్డింగ్ సీన్ కథలో ముఖ్యమైన పాత్రల్ని పరిచయం చేస్తుంది. క్లెమెన్జా, టామ్ హేగన్, లూకా బ్రాసి, బార్జీని, ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ ఫస్ట్ సీన్లోనే రివీల్ అవుతాయి. మైఖేల్ తన గర్ల్ ఫ్రెండ్ కే ఆడమ్స్కి ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటాడు. సో ఆడియన్స్గా మనకు కూడా గాడ్ ఫాదర్ ఫ్యామిలీ ఎలాంటిది అనేది అర్థమవుతుంది. టామ్ హేగన్ పెంచుకున్న కొడుకు అని, తన ఫాదర్ న్యూయార్క్లో పవర్ఫుల్ అని కే ఆడమ్స్కి మైఖేల్ చెప్తాడు. కానీ తాను మాత్రం వాళ్ళందరికంటే డిఫరెంట్ అని అంటాడు. ఒక మాఫియా ఫ్యామిలీని మామూలు మనుషుల్లా ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్యలో చూడడం వల్ల ఈ సీన్లో మనం కార్లియోని కుటుంబంతో కనెక్ట్ అయిపోతాం. పెద్ద కొడుకు సానీ అఫైర్స్ అతని వైఫ్కి బాధ కలిగిస్తాయి. చిన్న కొడుకు మైఖేల్ ఈ క్రైమ్ ప్రపంచానికి దూరంగా బతుకుతాం అనుకుంటాడు. పెంచుకున్న కొడుకు టామ్ హేగన్ గాడ్ ఫాదర్కి రైట్ హ్యాండ్లా ఉంటాడు. ఇంకో సన్ ఫ్రీడో తాగి తెలివి తక్కువగా మైఖేల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ అందరూ గాడ్ ఫాదర్ నుండి సాయం కోరుకుంటూ ఉంటారు. ఇలా మాఫియా పవర్ని, ఫ్యామిలీ బాండింగ్ని ఒకే సీన్లో చాలా ఇంటర్నల్గా ఆడియన్స్కి పరిచయం చేశారు డైరెక్టర్ కొప్పాలా.
ఈ పెళ్లికి హాలీవుడ్ స్టార్ జానీ ఫాంటానా కూడా వస్తాడు. ఇతను గాడ్ ఫాదర్కి బాగా తెలిసినోడు. తన కెరీర్కి హెల్ప్ అయ్యే మూవీ రోల్ కోసం ఒక స్టూడియో హెడ్తో మాట్లాడమని డాన్ని హెల్ప్ అడుగుతాడు. గాడ్ ఫాదర్ జానీకి మాటిస్తాడు, నేను చూసుకుంటాను, వర్రీ అవ్వద్దు అని. ఆ సినిమాలోని క్యారెక్టర్ ఎలాగైనా సరే నీకు ఇప్పిస్తాను అని హామీ ఇస్తాడు. తర్వాత అందరూ వెడ్డింగ్ని ఎంజాయ్ చేయడం, గ్రూప్ ఫోటో దిగడంతో ఈ 27 నిమిషాల ఓపెనింగ్ వెడ్డింగ్ సీన్ ఎండ్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గాడ్ ఫాదర్ ఓపెనింగ్ సీన్లో మనకు కనపడే క్యారెక్టర్స్ కానీ వాళ్ళు మాట్లాడుకునే డైలాగ్స్ కానీ సినిమాలో వచ్చే తర్వాతి సీన్స్కి లింక్ అయి ఉంటాయి. సో స్టోరీ ఎక్స్పోజిషన్ పరంగా ఈ 27 నిమిషాల ఓపెనింగ్ సీన్ చాలా ఇంపార్టెంట్. ఇక వెడ్డింగ్ అయిన తర్వాత నెక్స్ట్ సీన్ వరల్డ్స్ ఇంటర్నేషనల్ పిక్చర్ స్టూడియో. ఫస్ట్ సీన్లో హాలీవుడ్ యాక్టర్ జానీ ఫాంటానా అడిగిన ఫేవర్ కోసం టామ్ హేగన్ స్టూడియో హెడ్ దగ్గరికి వస్తాడు. మొదట్లో ఆ రోల్ జానీకి ఇవ్వడానికి స్టూడియో హెడ్ వాల్స్ ఒప్పుకోడు. తర్వాత మీటింగ్లో టామ్కి వాల్స్ తను పెంచుకున్న గుర్రాన్ని చూపిస్తాడు. ఆ రోజు డిన్నర్లో కూడా టామ్ తన వెనక గాడ్ ఫాదర్ ఉన్నాడని స్టూడియో హెడ్కి అర్థమయ్యేలా చెప్తాడు. కానీ ప్రొడ్యూసర్ వాల్స్ మాత్రం జానీ ఫాంటానాకి సినిమాలో ఛాన్స్ ఇవ్వడం మాత్రం కుదరదు అంటాడు. ఎందుకంటే వాల్స్ స్టూడియోలో ఉన్న ఒక హీరోయిన్ని జానీ ఫాంటాన్ స్పాయిల్ చేశాడని చెప్పి అందుకనే బోల్డ్ అంత లాస్ వచ్చిందని చెప్తాడు. సో గాడ్ ఫాదర్ ఆఫర్ని స్టూడియో హెడ్ వాల్స్ రిజెక్ట్ చేస్తాడు. కానీ తర్వాత రోజు ఉదయం వాల్స్ నిద్రలే చూసేటప్పటికీ తాను ఎంతో ఖర్చు పెట్టి పెంచుకున్న గుర్రం తల తెగి బెడ్ మీద కనిపిస్తుంది. భయంతో అరుస్తాడు. కట్ చేస్తే గాడ్ ఫాదర్ తన ఫ్యామిలీతో సిటీకి కొత్తగా డ్రగ్స్ బిజినెస్ కోసం వచ్చిన సొలాజో గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. ద టర్క్ అని పిలిచే ఈ సొలాజో గాడ్ ఫాదర్ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ విలన్స్. డ్రగ్స్ బిజినెస్లో తనకి హెల్ప్ చేయమని గాడ్ ఫాదర్ను అడుగుతాడు. కానీ డ్రగ్స్ వల్ల తన రెప్యుటేషన్ పోతుందని చెప్పి గాడ్ ఫాదర్ సొలాజో ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. ఈ సొలాజో వెనక మరో మాఫియా గ్రూప్ టటాలియా ఫ్యామిలీ ఉంటుంది. సో గాడ్ ఫాదర్ తన రైట్ హ్యాండ్ అయిన లూకా బ్రాసీని సొలాజో గ్యాంగ్లో చేరి తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండమని చెప్తాడు. కానీ లూకా బ్రాసీని సొలాజో చంపేస్తాడు. అలాగే విలన్ సొలాజో వెంటనే గాడ్ ఫాదర్ మీద కూడా అటాక్ చేస్తాడు. టామ్ హేగన్ని కిడ్నాప్ చేస్తాడు కూడా. ఇలా ఒకేసారి గాడ్ ఫాదర్ గ్యాంగ్ మొత్తం వీక్ అయిపోతుంది. పెద్ద కొడుకు సోనీ క్లెమెన్జాకి ఫోన్ చేసి డాన్ డ్రైవర్ పాలిన్ తీసుకురమ్మంటాడు. అలాగే చిన్న కొడుకు మైఖేల్ కూడా ఫాదర్ గురించి విని ఇంటికొస్తాడు. ఇంకో పక్క సొలాజో టామ్ హేగన్తో డీల్ మాట్లాడుతూ ఉంటాడు. గాడ్ ఫాదర్ని చంపడం జస్ట్ బిజినెస్ కోసమే అని, నెక్స్ట్ నుండి ఎలాంటి గొడవలు లేకుండా సోనీని కన్విన్స్ చేయమని చెప్తాడు. కానీ సొలాజో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే డాన్ గాడ్ ఫాదర్ చావు నుండి తప్పించుకుంటాడు. అలానే టామ్ హేగన్ని విడిచిపెట్టిన తర్వాత ఫ్యామిలీ అంతా మీట్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలా అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సోనీ అయితే ఖచ్చితంగా సొలాజో మీద, టటాలియా ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటాడు. టామ్ హేగన్ ఈ టైంలో గొడవలు ఎందుకు, పీస్తో ఉందాం అంటాడు. అలాగే గాడ్ ఫాదర్ మర్డర్కి రీజన్ అని చెప్పి డ్రైవర్ పాలీని క్లెమెన్జో చంపుతాడు. చివరికి చిన్న కొడుకు మైఖేల్ సొలాజోని, అలాగే అమ్ముడుపోయిన పోలీస్ని నేను చంపుతాను అని ముందుకొస్తాడు. ఇదే గాడ్ ఫాదర్ సినిమాకి, అలాగే మైఖేల్ క్యారెక్టర్కి టర్నింగ్ పాయింట్. మైఖేల్కి గన్ ఎలా కాల్చాలో, మర్డర్ చేసేటప్పుడు ఎలా ఉండాలో అంత ట్రైనింగ్ ఇస్తారు. గాడ్ ఫాదర్ సినిమాలోని ఈ ఫస్ట్ మర్డర్ సీన్ చాలా బ్రిలియంట్గా ఉంటుంది. ఒక రెస్టారెంట్లో సొలాజోని పక్కనుండే పోలీస్ని మైఖేల్ కాల్చి చంపుతాడు. తర్వాత మైఖేల్ని ఒక సంవత్సరం పాటు ఇటలీకి పంపించేస్తారు. ఇంకో పక్క డాన్ గాడ్ ఫాదర్ కోలుకుని ఇంటికి తిరిగి వస్తాడు. కానీ న్యూయార్క్లో ఉన్న మిగిలిన మాఫియా ఫ్యామిలీస్ అన్నీ కోర్లియోని ఫ్యామిలీ మీద కక్ష కడతాయి. ఇక్కడ ఇటలీలో మైఖేల్ అపోలినా అనే అమ్మాయితో లవ్లో పడతాడు. ఇంకో పక్క గాడ్ ఫాదర్ కూతురు కానీని తన హస్బెండ్ కొట్టడం వాళ్ళ అన్నయ్య సోనీ చూస్తాడు. వెంటనే చెల్లి హస్బెండ్ని చెత్త కొడతాడు. ఇటలీలో ఉన్న మైఖేల్ అపోలినాని పెళ్లి చేసుకుంటాడు. ఇంకో పక్క మైఖేల్ పాత గర్ల్ ఫ్రెండ్ ఇంటికొచ్చి మైఖేల్ గురించి అడుగుతుంది. కానీ టామ్ హేగన్ మైఖేల్ ఎక్కడున్నాడో తెలీదు అని చెప్తాడు. తర్వాత ఒకరోజు కానీకి తన హస్బెండ్ ఇల్లీగల్ అఫైర్స్ గురించి అనుమానం వచ్చి హస్బెండ్తో గొడవ పడుతుంది. తర్వాత ఇంటికి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఆల్రెడీ బావమరిది మీద ఫుల్ కోపంతో ఉన్న సోనీ వెంటనే చెల్లెల దగ్గరికి వెళ్తాడు. కానీ దారిలో టోల్గేట్ దగ్గర సోనీని శత్రువులు చంపేస్తారు. ఈ అటాక్స్తో విసిగిపోయిన డాన్ మాఫియా ఫ్యామిలీస్ అన్నిటినీ కలిసి కాంప్రమైజ్ చేసుకుందాం అనుకుంటాడు. ఫస్ట్ సీన్లో కనిపించే అండర్ టేకర్ బాన్సేరా సోనీ అంత్యక్రియలు చేస్తాడు. ఇటలీలో ఉన్న మైఖేల్కి అన్నయ్య సోనీ చనిపోయాడు అనే న్యూస్ తెలుస్తుంది. నెక్స్ట్ డే తన వైఫ్ ఉన్న కారులో బాంబ్ బ్లాస్ట్ జరిగి పెళ్లి చేసుకున్న వైఫ్ కూడా చనిపోతుంది. న్యూయార్క్ మాఫియా ఫ్యామిలీస్తో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. గాడ్ ఫాదర్ ఇక నుండి ఒకరినొకరు చంపుకోవడం మానేసి బిజినెస్లో కంటిన్యూ అవుదాం అంటాడు. ముందు ఒప్పుకున్నట్టు తన పొలిటికల్ పవర్ని డ్రగ్స్ కోసం ప్రొవైడ్ చేస్తాను అని చెప్తాడు.
కానీ చిన్నపిల్లలకి మాత్రం డ్రగ్స్ అమ్మొద్దు అని అంటాడు. అలాగే ఈ మీటింగ్లో బార్జీని తన ఫ్యామిలీని చంపడానికి ట్రై చేశాడని గాడ్ ఫాదర్కి అర్థమవుతుంది. తర్వాత మైఖేల్ ఇటలీ నుండి అమెరికాకి తిరిగి వస్తాడు. వైఫ్ని పోగొట్టుకున్న బాధలో తన పాత గర్ల్ ఫ్రెండ్ని కలుస్తాడు. తనని పెళ్లి చేసుకోమని కూడా అడుగుతాడు. కే మొదట్లో వద్దన్నా సరే తర్వాత యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకో పక్క మైఖేల్ పూర్తిగా ఫ్యామిలీ బిజినెస్లోకి ఎంటర్ అయిపోతాడు. గాడ్ ఫాదర్ హెల్త్ పాడవడం, పెద్దన్నయ్య చనిపోవడంతో మైఖేల్ డాన్లా మారుతాడు. కొద్ది రోజుల తర్వాత బిజినెస్ మొత్తం న్యూయార్క్ నుండి నెవాడా షిఫ్ట్ చేద్దాం అనుకుంటాడు. ఆ తర్వాత క్లెమెన్జో న్యూయార్క్లో మాఫియా ఫ్యామిలీగా ఎదగొచ్చు అని చెప్తాడు. అలాగే తన చెల్లి హస్బెండ్ కార్లోస్ని గ్రూప్లో జాయిన్ చేసుకుంటాడు. అలాగే టామ్ని కూడా లాయర్గా టీం నుండి తీసేస్తాడు. ఇలా మైఖేల్ తన మాఫియా సామ్రాజ్యంలో కొత్త కొత్త మార్పులు తీసుకొస్తాడు. కొన్ని నెలల తర్వాత మైఖేల్ లాస్ వేగాస్లో ఉన్న పెద్ద హోటల్ని కొందామని వెళ్తాడు. ఈ హోటల్ ఓనర్ పేరు మో గ్రీన్. మైఖేల్ బ్రదర్ ఫ్రీడో కూడా ఇక్కడే ఉంటాడు. సినిమా స్టార్టింగ్లో గాడ్ ఫాదర్ హెల్ప్ చేసిన మూవీ స్టార్ జానీ ఫాంటాన్ మైఖేల్కి హెల్ప్ చేస్తాను అని మాటిస్తాడు. తర్వాత హోటల్ని కొందామని ఒక రేట్ చెప్పమని మో గ్రీన్ అడుగుతాడు. కానీ మో దీనికి ఒప్పుకోడు. కానీ మైఖేల్ కార్లియోన్ హెడ్ కాబట్టి అతని డెసిషన్ ఫైనల్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ మైఖేల్ ఇంటికి తిరిగి వస్తాడు. అప్పటికే తనకి కొడుకు పుట్టేసి ఉంటాడు. తన వైఫ్ అండ్ సన్ మైఖేల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తన ఫాదర్ని కలిసి బిజినెస్ గురించి, ఫ్యామిలీ గురించి మాట్లాడతాడు. గాడ్ ఫాదర్ మైఖేల్తో చెప్తాడు, ఎప్పుడు ఈ క్రైమ్ వరల్డ్లోకి నిన్ను లాగాలనుకోలేదని, సోనీ చనిపోవడంతో తప్పట్లేదని అంటాడు. అలాగే తన మనవడితో కూడా గాడ్ ఫాదర్ ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటూనే గాడ్ ఫాదర్ సడన్గా చనిపోతాడు. గాడ్ ఫాదర్ చనిపోయిన తర్వాత సినిమా క్లైమాక్స్కి రీచ్ అవుతుంది. మెయిన్ విలన్ బార్జీనీతో మీటింగ్ అరేంజ్ చేస్తాడు మైఖేల్. కానీ తన సిస్టర్ కొడుకు బాప్టిజం అయిన తర్వాత కలుస్తాను అంటాడు. ఈ బాప్టిజం సీక్వెన్స్ గాడ్ ఫాదర్ మూవీ మొత్తానికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. మైఖేల్ తన శత్రువులందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తాడు. బాప్టిజం జరుగుతూ ఉంటే ఇంకో పక్క ఇంటర్కట్లో హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇలా శత్రువులందరినీ చంపేసి మైఖేల్ అసలు సిసలైన మాఫియా డాన్లాగా మారుతాడు. చివరగా తన బ్రదర్ చావుకు కారణమైన కానీ హస్బెండ్ కార్లోస్ని మైఖేల్ క్వశ్చన్ చేస్తాడు. తప్పు ఒప్పుకో అంటాడు. సోనీని చంపడానికి హెల్ప్ చేసినందుకు కార్లోస్ని చంపేయాలి, కానీ చెల్లెల కోసం వదిలేస్తున్నా అని చెప్పి లాస్ వేగాస్కి పారిపో అంటాడు. కానీ కారు వెనక సీట్లో కూర్చున్న క్లెమెన్జా కార్లోస్ని చంపేస్తాడు. పక్కనే ఉండి మైఖేల్ ఇదంతా చూస్తూ ఉంటాడు. లాస్ట్ సీన్లో తన చెల్లి మైఖేల్ దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. తన వైఫ్ మీద మైఖేల్ అరుస్తాడు. నా బిజినెస్ గురించి అడగొద్దని గట్టిగా చెప్తాడు. కానీ ఈ ఒక్కసారి నీకు ఆన్సర్ ఇస్తాను అంటాడు. కే అడుగుతుంది, నువ్వు నిజంగా కార్లోస్ని చంపావా అని. దానికి మైఖేల్ లేదు చంపలేదు అని అబద్ధం చెప్తాడు. కే కూడా చంపలేదేమో అనుకుని మైఖేల్ని నమ్మి పక్క గదిలోకి వస్తుంది. ఇంతలో క్లెమెన్జో మైఖేల్ చేతిని పట్టుకుని డాన్ కార్లియోని అంటాడు. కేకి మైఖేల్ మారిపోయాడు అని అర్థమవుతుంది. చివరగా తన వైఫ్ హెల్ప్లెస్గా చూస్తూ ఉంటే తలుపు మూసే షాట్తో సినిమా ఎండ్ అవుతుంది. ఇప్పుడు థీమ్స్ అండ్ ఫిలాసఫీ. సరే సినిమా స్టోరీ అంటూ అర్థమైంది, కానీ అసలు ఈ సినిమా ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి, అసలు గాడ్ ఫాదర్ సినిమా ఎందుకు చూడాలి అనుకుంటే ఈ సినిమా స్పెషాలిటీ ఏంటో చెప్తాను. రోజర్ ఈబర్ట్ అనే అమెరికన్ ఫిల్మ్ క్రిటిక్ తన రివ్యూలో రాసిన ఫస్ట్ లైన్ ఏంటో చూడండి. ది గాడ్ ఫాదర్ ఈజ్ టోల్డ్ ఎంటైర్లీ విత్ ఇన్ ఎ క్లోజ్డ్ వరల్డ్, దట్ ఈస్ వై వీ సింపతైజ్ విత్ క్యారెక్టర్స్ హూ ఆర్ ఎసెన్షియల్లీ ఈవిల్. అసలు ఒక మాఫియా లీడర్ని ఫాలో అవడం, వాళ్ళు చేసే ఇల్లీగల్ క్రైమ్స్తో కనెక్ట్ అవ్వడం చాలా రేర్గా జరుగుతుంది. ఈ ట్రెడిషన్ని ప్రపంచ సినిమాలో స్టార్ట్ చేసిందే గాడ్ ఫాదర్ సినిమా. ఇక్కడ రోజర్ ఈబర్ట్ క్లోజ్డ్ వరల్డ్ అనే పదం వాడారు. నా ఉద్దేశంలో క్లోజ్డ్ వరల్డ్ అంటే ఫ్యామిలీ అని అర్థం. క్రిమినల్స్, మాఫియా లీడర్స్ వీళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటుందని, ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి ఉంటాయని చూపించే సినిమా గాడ్ ఫాదర్. పవర్ అనేది ఒక మనిషిని, అతని కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో గాడ్ ఫాదర్ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. కుటుంబం, గౌరవం, నేరం, శిక్ష ఇవే గాడ్ ఫాదర్లో ముఖ్యమైన థీమాటిక్ ఐడియాస్. అన్నిటికి మించి అమెరికన్ డ్రీమ్ అనే కాన్సెప్ట్ని క్రైమ్ వరల్డ్తో కనెక్ట్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. ఇలా ఒక రిచ్ అండ్ కాంప్లెక్స్ క్యారెక్టరైజేషన్ని ఎంగేజింగ్గా, బ్రెత్ టేకింగ్గా చూపించే మూవీ గాడ్ ఫాదర్. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఈ గాడ్ ఫాదర్ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.